భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు చేసి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఎవ్వడీ ఏం ఆపలేడు నేపాల్కి బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి దర్జాగా బార్డర్లు మా దాటిపోయి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు లేకపోతే విదేశాల్లో తలదాచుకునేవాళ్ళు ఖలిస్తాన్ లాంటి వాళ్ళు అయితే కెనడా ఆస్ట్రేలియా అమెరికా బ్రిటన్ లాంటి చోట దర్జాగా బతికేస్తున్నారు ఇప్పుడు అక్కడ లేపేస్తున్నారు ఇక్కడ లేపేస్తున్నారు గుర్తు వ్యక్తులు ఎవరో తెలియదు అట్లాగే ఎన్ఐఏ వెంటాడుతోంది సిబిఐ వెంటాడుతోంది రా వెంటాడుతోంది మిలిటరీ ఇంటెలిజెన్స్ వెంటాడుతోంది అవసరమైతే లేపేస్తున్నారు లేకపోతే పట్టుకుని అప్పచెప్పమని అడుగుతున్నారు తాజాగా అట్లాగా ఎవరైతే మోస్ట్ వాంటెడ్ పిఎఫ్ఐ టెర్రరిస్ట్ ఏదైతే భారతదేశంలో అలకలోలాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న పిఎఫ్ఐ టెర్రరిస్ట్ మహమ్మద్ గౌస్ నయాజీ తాజాగా సౌత్ ఆఫ్రికాలో పట్టుబడ్డాడు భారతదేశం ఇచ్చినటువంటి సమాచారం మేరకు వీడు రెండు వేల పదహారులో ఆర్ఎస్ఎస్ లీడర్ రుద్రేష్ని హత్య చేసి బెంగళూరులో పారిపోయాడు అక్కడ తలదాచుకుంటున్నాడు ఇప్పుడు మొన్న హిజాబ్ వివాదాలు సృష్టించింది పిఎఫ్ఐ కదా ఆ పిఎఫ్ఐకి ఆ రోజుల్లో వీడు చేసిన అరాచకం తర్వాతనే పిఎఫ్ఐ అనేది బాగా పాపులర్ అయింది ఆ తర్వాత అనేక మంది వచ్చి చేరారు ఇప్పుడు వాడి లేపేశారు ఎవరో గుర్తు తెలియని వాడి గురించి సమాచారం ఇస్తే ఆయన అరెస్ట్ చేసింది ఇక్కడికి డిపోర్ట్ చేస్తారు అని